ఆరవ వేలు అంటారు. కమ్యూనిస్టుల పరిస్థితి అట్లయిపోయింది. 2019 ఎన్నికల్లో వీళ్ళతో కలిసి వెళ్ళారు, జనసేనతో. అప్పుడు పోనీ ఏమన్నా బలమైనటువంటి పోటీ ఇవ్వగలిగారా? లేదు. వాస్తవంగా వాళ్ళకి బలమైనటువంటి సీటు మంగళగిరి లాంటిది కూడా ఒకళ్ళకి బలం ఉన్న చోట ఇంకొకళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి, తద్వారా దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సేమ్. కాకపోతే ఈ దఫా కాంగ్రెస్తో పొత్తులో, సిపిఎం ఉందో లేదో తెలీదు, కానీ సిపిఐకి మాత్రం షర్మిల 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసుకోమని చెప్పిందట. ఆవిడిస్తే తీసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారో దిగజారారో తెలీదు. గుంటూరు లోక్సభ స్థానంతో పాటుగా విశాఖపట్నం పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇండియా ఐఎన్డిఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సిపిఐల మధ్య ఈ మేరకు సీట్ల ఒప్పందం కుదిరిందని చెప్పారు. షర్మిల నివాసంలో ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.